నరేష్ భవన్కి వెళ్ళి అద్దాలు పగలగొట్టి ఓ గలాట చేసి కేసీఆర్ గారిని కొట్టేంత ప్రయత్నం అక్కడికి వస్తే కొడుదు కూడా. ఇలాంటి నీచ చరిత్ర కాదు నాది శంషేర్, అందుకనే అన్నాను మొన్న. నువ్వు అసలు నీకు పని పాట లేదానే, నీలాగా రౌడీజన్ చేయలే నేను, నాకు టికెట్ రాకపోతే సైలెంట్గా. ఈ రోజుగా కూడా కేసీఆర్ గారు ఎస్ మీ స్నేహితులు, ఆత్మాభిమానం ఇక్కడ పాయింట్. నీకు ఆత్మాభిమానం లేదు, శివునెత్తురు లేదు, సరైన చదువు లేదు, నువ్వు ఏమనుకుంటావో నీకు నువ్వు కబ్జాలు పెట్టడం వచ్చు, నీకు బ్రోకర్ పనులు చేయడం వచ్చు, రౌడీజాలు చేయడం వచ్చు. అందుకనే బాబు మోహన్ రానేయకండి, వెళ్ళిపోతాడేమనుకున్నా నువ్వు గెలిచినావు. నేను తయారు చేసి పెడితే ఓటు బ్యాంక్ని గెలిచినావు. ఇప్పుడు వేస్తున్న ఛాలెంజ్, నువ్వు రౌడీలను పెట్టినా, బాబు మోహన్ను రాకుండా చేసినా, రాజ్యాంగంలో ఏముందో ఒకసారి తెలుసుకో. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పోటీ చేయొచ్చు, దేనికైనా పోటీ చేయొచ్చు, ఆ రిజర్వేషన్ల అర్హతను బట్టి. నేను ఓడిపోయిన అందరిలోనే ఉంటున్నాను. నువ్వెక్కడుంటున్నావో, నీ ఇల్లు ఎక్కడుందో నువ్వు ఒకసారి చూసుకో. నువ్వు ఎప్పుడు ఈడ చదివి ఈడ తిరిగి ఈడున్నోడి కాదు, పటాన్ చెరువులో ఉన్నావు, ఎన్నెన్నో బతుకుతున్నావు అనుకో. నీ బ్రతుకు తీరు నీది, నేను ఓడిపోయినా ఇక్కడే ఉన్నాను, నిన్ను ఓడగొట్టినాకనే ఇక్కడి నుంచి వెళ్తాను. ఛాలెంజ్, ఓడగొట్టినాకనే నిన్నెళ్ళగొడతారా అందులో ప్రజలు, నన్ను వెళ్ళగొడతారా, తేల్చుకున్నాకనే వెళ్తాను ఇక్కడ నుంచి. నీ చరిత్ర, నీ ఇద్దరు తమ్ముళ్ళ చరిత్ర, వాళ్ళు చేస్తున్న దోపిడీ చరిత్ర, మీరు పెట్టిన కబ్జాల చరిత్ర మొత్తం కక్కిస్తా. నీ చెంచలు అంటున్నారు ఏమని నిరూపిస్తారా? నిరూపించిన తెల్లారి జైలుకే కదా, జైలుకే. వచ్చేది నా గవర్నమెంట్, నేను గెలుస్తాను ఓడతాను చూద్దూ కానీ నీ కళ్ళతోనే మిట్ట మిట్ట బిట్టబెట్ట కళ్ళు కొడుతుండు. ఈ రోజు నుంచి పెట్టుకున్నాయిగా ఎత్తుకో పైతు. నువ్వు ఒకటి చేస్తే నేను నాలుగు చేస్తా, నువ్వు ఒకటి మాట్లాడితే నేను పది మాట్లాడతా. ఛాలెంజ్ చేసుకున్నాం. చల్లని రూపాయను, దమ్ముడికి పనికిరాని రూపాయను నేను ఈ దేశ దేశాలు. ఇంకా నీ చెంచాలు మాట్లాడతారు, ఆయన ఊరు అక్కడ ఈయన నా ఊరు. దేశ దేశాల్లో సన్మానాలు జరిగాయి, రాష్ట్రమే కాదు దేశ దేశాలు. బాబు మోహన్ మొన్న 9 రాష్ట్రాల్లో ప్రచారం చేయించారు ప్రధానమంత్రి గారు, దట్ ఈజ్ బాబు మోహన్. నేను కుక్కలు కూడా గాను. నువ్వు ఫిలిం నగర్లో సినిమా కార్మికుల ఇళ్లలో కబ్జాలు పెట్టినట్టు కాదు మాట్లాడటం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. నువ్వు నన్ను తిరగకుండా చేస్తానన్నావు కదా, కమాన్ ఛాలెంజ్. ఇంకా ఎక్కువ తిరుగుతారు రేపటి నుంచి. కనుక చిల్లర మాటలు, జోకర్ మాటలు, నువ్వు రాజకీయ జోకర్. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ భాష ఏంటో, నీ స్పీచ్లు ఏంటో, నీ చదివేంటో. అందుకని అన్నాడు తీన్మర మళ్ళన్న, రెండు లైన్లు సరిగ్గా రాయటం రాదని. సిగ్గుశేరం ఉండాలి నీకు, అసలు నాకు కాదు సిగ్గుశేరం, నీకు సిగ్గుశేరం ఉండాలి. అసలు ఈ సిగ్గుశేరం అనే మాట ఎవరికి వాడతారో తెలుసా, ప్రజలు. ఎన్టీ రామారావు గారు ఏమన్నారు ప్రజల్ని, ప్రజలే దేవుళ్ళు అన్నాడు, సమాజమే దేవుళ్ళు ఏమన్నారు. ఈ ప్రజలు మీ సీఎం గారిని ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి పదవి మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని తీర్చిదిద్దు, మమ్మల్ని ఉద్ధరించాలి ప్రజలు. ప్రేమపూర్వకంగా ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి పదవి చెప్పుతో సమానమా, వాళ్ళకు వర్తిస్తుంది గిట్టాటి మాటలు. ప్రజలు అక్కలు నీ మీటింగ్ కోసం వచ్చి కూర్చుంటే కుక్కలు అంటావు, కోతులు అంటావు, అది నీ పార్టీ, నీ పార్టీ సంస్కృతి, మీ లీడర్ల సంస్కృతి. వాళ్ళు సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి, నేను కాదు. కనుక ఖబర్దార్, నువ్వు నోటికి వచ్చినట్టు. అసలు నీ ఏం పని అయ్యా, నాతో హాయిగా పని చేయి. ఒక్క రోడ్డు బాగలేదు, జోగిపేట రోడ్డు ఏనాడు అంత గచ్చుకులు గచ్చుకుల జోగిపేట పుట్టిన కనుంచి లేదు. సిగ్గుండాలా నీకు, ఆ గచ్చుకుల రోడ్డును బాగు చేయాలి. ఆడపిల్లలు అక్కడ స్కూటర్ల మీద పోయినా ఆటోలలో పోయినా ఏడ్చుకుంటూ పోతున్నారు, వాళ్ళ ఉసురు తగ్గుతుంది. ఈ సంపాదించే మొత్తం పోతాయి, బాగు చెయ్యి. అందులో నియోజకవర్గాన్ని ఏమేమి లేవు అవన్నీ చెయ్యి, ఆగిపోయిన పనులని చెయ్యి, పేరు తెచ్చుకో. కానీ బాబు మోహన్ అంటే నీకేం వస్తుందా పిచ్చోడ, రాజకీయ జోకర్. నా తమ్ముళ్ళు కొందరు
వాస్తవాలే మాట్లాడుతున్నాను. నన్నేమని అంటేనే మాట్లాడుతున్నాను తప్ప నేను ఎప్పుడు అతని పేరు ఎత్తలేదు, మీ ఎమ్మెల్యే పేరు. కనుక మీరు కూడా తెలుసుకొని మాట్లాడారు. ముఖస్థుతికి మాట్లాడితే తమ్ముడు రేపు వెళ్ళిపోతారు, రేపు ఓడిపోతున్నాడు అతను. ఇక్కడ అసలు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, పక్షులు అవుతారు తమ్ముళ్ళు. కనుక కొంచెం కంట్రోల్గా ఉండండి తమ్ముళ్ళు. మీరు ఎన్ని మాట్లాడినా నా తమ్ముళ్ళు, నా సోదరులనే అనుకుంటున్నాను. మీ విజ్ఞత వదిలేస్తున్నాను.